Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. నిన్న 24వ తేదీ రోజున అవునూరి శ్రీహరి గారి వాళ్ళ మిస్సెస్ ప్రథమ వర్ధంతి ఉండే మధ్యాహ్నం మేము వెళ్తున్నప్పుడే మాకు వార్త వినబడ్డది. మా అక్కగారైన డాక్టర్ అనురాధ, అవును సీఆర్ కాకయ్య బిడ్డ, ఆమె సడన్గా మాట్లాడుకుంటూనే కింద పడిపోయింది. సడన్గా తలకు రక్తం వెళ్ళింది. మేము ధనాధన హాస్పిటల్కి తీసుకెళ్ళినాము. హాస్పిటల్ తీసుకెళ్ళగానే డాక్టర్ గారు హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి అది అని చెప్పారు. వాళ్ళ భర్త కూడా డాక్టరేనండి, ఎండి డాక్టర్ అనస్థీషియా. భువనగిరిలో వాళ్ళ డాక్టర్ ప్రాక్టీస్ ఉన్నది. నిన్న ఇది బాధాకరమైన విషయం మాకు అందరికీ. నిన్న సడన్గా మాకు ఒకటేసారి షాక్ అయిపోయింది, చనిపోయింది. మేము లో బీపీ అని అనుకున్నాము యాక్చువల్గా, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి అయిపోయిందని చెప్పారు. మాకు చాలా బాధాకరమైన విషయము, దానికి బాగా చింతిస్తున్నాము. నా పేరు ఖాజా ఫర్సదీన్ అండి, ఏబన్ కూలర్స్. నేను పక్కకే మిస్కిన్ సామాన్ షాప్ ఉంది మనది. మనం ఎంతో సంవత్సరం నుంచి కలిసి మిస్సు పక్కన సీరియల్స్ కానీ మా పక్కకు వాళ్ళ పెద్ద అమ్మాయి సీరియల్స్ వాళ్ళ మిస్సెస్ సంవత్సరంగా ఉండే అనిల్ వాళ్ళ మమ్మీది వాళ్ళ చుట్టాలు అచ్చరి నిన్న అంటే ఫంక్షన్ ఉండే అంటే దాదాపు 3:30-4 ఇప్పుడు అవుతాను 4 ఈ టైంలో అందరూ చక్కర వచ్చిన వచ్చి కింద పడిపోయింది. వెనకాల కొద్దిగా దెబ్బ తాగింది. వాళ్ళు వెంటనే హాస్పిటల్లో తీసుకెళ్ళింది. హాస్పిటల్ తీసుకెళ్ళిన వెంటనే స్ట్రోక్ వచ్చిందని వాళ్ళు చెప్పేసి డాక్టర్ వాళ్ళు బహుశా వరంగల్లో జనాల్లో ఉంటారు. ఆ డెడ్ బాడీని అక్కడ తీసుకెళ్ళిండు. బహుశా ఎంత దెబ్బ అదిగా వచ్చింది, స్ట్రోక్ వచ్చింది. ఆమె డాక్టర్ ఆల్రెడీ, ఆమె పేరు అనురాధ. వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళ యూఎస్ఏలు ఉంటుంది వాళ్ళ అబ్బాయి. యూఎస్ఏకి చాలా బాధ అనిపించింది మన పక్కకు. అన్ఎక్స్పెక్టెడ్ ఇట్లా అయితే అందరూ ఆశ్చర్యపోయారు. పెద్ద పెళ్ళు అమర్ నగర్లో సిరి సేతు అంటే పాత బిజినెస్ మ్యాన్ పద్దెనిమిది షాప్. ఇలా కుటుంబం కూడా చాలా పెద్దది. అవునూరి శ్రీహరి గారు వాళ్ళ అమ్మాయి, పెద్ద అమ్మాయి. చాలా మేము పోయి కలిసి చాలా బాధపడ్డాడు అవునూరి సైడు. చాలా మంచి మనిషి, పేరు పొందిన వాళ్ళు ఇక్కడ ఈ అమర్ నగర్లో అందరికీ తెలుసు. అనుకోకుండా ఇది అయితే చాలా ఘోరం అండి. మనం కూడా చాలా బాధ అనిపించింది అందరికీ. అందరూ కలిసి అక్కడ పోయినాము. ఇలా కూడా తీసుకెళ్ళాము.